ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అధికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడానికి సన్నిహితుల సహాయ సహకారాలు తీసుకుంటారు. కళా సాహిత్య రంగాల్లో రాణించగలుగుతారు. అంతేకాకుండా ఇతర భాషలు మీకున్నటువంటి ప్రావీణ్యత ఉపయోగపడుతుంది. కొన్ని కొత్త భాషలు కూడా నేర్చుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి జీవితాశయం నెరవేర్చుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి మీ యొక్క మానసికమైన తపన తప్పకుండా నెరవేరుతుంది. అందు సంబంధించిన శుభ పరిణామాలు ఈ వారమే కనబడతాయి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన మంచి ఫలితాలు ఉన్నాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో మీరు చేసిన కృషి వ్యర్థం పోదు, సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మగపిల్లలకు కూడాను పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల, సుమంగళి పసుపుని నిత్య జీవితంలో వాడుకోవటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సుమంగళి పసుపు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకంగా ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అది చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని సుమంగళి పసుపును వాడమని సూచించాలి. ప్రధాన కారణం ఇదే. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు షిర్డి సాయిబాబా వారి పటం ముందు నిలబడి ఓం శ్రీ గురుభ్యో నమః అని 11 సార్లు స్వామివారికి చెప్పి నమస్కారం చేసుకొని స్వామివారి దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి పరిమళ గంధాన్ని స్వామివారి పటం మీద చల్లి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.